వాడిని వాడిని పట్టుకుంటే వాడు తెలుస్తుంది కదా, వాడు ఎన్ని మార్షలు, ఈడు వాడు ఎవడో, వాడికి ఈయనకి ఎవడో, అయ్యో ఎంత మందో తెలుసు, వాడు ఎన్ని మార్షలు, ఈడు వాడు ఎవడో, వాడికి ఈయనకి ఎవడో, అయ్యో ఎంత మందో తెలుసు, చెప్తానో నాకు అర్థం కాలే, వాడు ఎవడు అసలు అంత పట్టుకునే అవసరం ఉంది వానికి, నాకు అదే కదనా, వాడు నమ్మరు ఎట్లా దొరికింది సార్ అయ్యా, ఎవరు ఇచ్చాడో ఏమో అంతే భాష ఎట్లని చెప్పినా అంటాడు ఏందో ప్రసాద ప్రసాద్ ఎలా ఉన్నావు అయ్యా? ఎ ఫ్యూ మినిట్స్ లేటర్ కలిసి ఓలమ్మ చిత్తుకొండలు లూచి బంగారులు లూచినాళ్ళు చిత్తుబొండలు చేసి చంపింది చంపిందనా, కూర్చో నీతో మాట్లాడే పని పాడుకో పాడుకో తింటాడునా, కూర్చో నీతో మాట్లాడుకో, కబ్బలు మునిగిపోయామని చేస్తావని ఇప్పుడు ఏంద్రా అది జిప్ప, కూర్చో కూర్చో నీతో మాట్లాడాల, ఏం మాట్లాడతావు, కూర్చోరా ప్రసాద్ కూర్చోరా ప్రసాద్ కూర్చో, ఎవడు రావు వానికి ఇచ్చినావు నా నంబరు, ఎవడికి ఇచ్చినావో నీ తెలియల్లా, చిల్లర పనులు ఏమని చేసేటట్లుంటే నువ్వు వాడు ఏమని చేస్తావు, ఒకటి నా దగ్గర నాకు ఫోన్ చేసి ఇవ్వడు ఏమి అమ్మాయిలని అడిగినాడు, అమ్మాయిలు సప్లై చేస్తాం మేము చేసుకుంటున్నాము ఫోటోలు పెట్టాలి ఇవన్నీ వాడు చెప్తాడు, నీ మళ్ళీ నేను కొడితే ఏమి మామూలుగా కొట్టను, మళ్ళీ నేను కొడితే ఏమి మామూలుగా కొట్టను, చిల్లర యాక్టింగ్లు చేస్తే నిజంగా బోనాయిడు రామ్మా, నేను నిజం చెప్తాను, నేను ఎంత మంచిగా ఉంటానో సీరియస్ అయితే ఎట్లుంటానో నీకు తెలుసు, చిల్లర యాక్టింగ్ నా దగ్గర చేయొద్దు, నువ్వేమైనా చెడుపాటు బాట్లు పడతానంటే ఇంటి దగ్గర కూడా రాద్దు, నన్ను కలిసొద్దు, నువ్వు మళ్ళీ బ్రోకర్ గారి నంబర్కి వాడికి కాదు నా కాదు, వాడు నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతాడా, నీ నంబరు మార్చినావు నీ నంబర్ ఇయ్యని అడుగుతాడు వాడు నన్ను, నీ నంబరు మార్చినావు నీ నంబర్ ఇయ్యని అడుగుతాడు వాడు నన్ను, నంబర్ అడిగితే వాడు వాడు ఎవడు ఎవడు పోయా ప్రసాద్ లేదని పెట్టేసి తలకాయలు తింటాడా, యో ప్రసాద్ తెలుసు నాకు నంబర్ ఈ ప్రసాద్ తెలుసు కదా అని వాడు, యా భాష వాడు యా ఎక్కడోడు వాడు ఎక్కడోడు నాకు తెలుదునా, ఎక్కడోడు నాకు తెలుదునా, వాడు మళ్ళీ నీ వాయిస్ కాల్ పెట్టినాడు నాకు, నువ్వు వాడు కావాలా ఫిగర్లు కావాలా ఎంతమంది ఉన్నారు ఎక్కడ ఉన్నోళ్ళు వాళ్ళు అది అని మాట్లాడుతున్నాడు, చెప్పేది కదా నాకు ఎవడు వాడు నువ్వు చెప్పాలరా, నన్ను అడుగుతానా ఎవడు వాడు అని, నీకు నేను ఫోన్ నాకు కాదనా, నువ్వు ఫోన్ అట్లా పనుకుంటా కదా, ఎవడు నచ్చింది నీకు, ఎవరు నేను చేసిన వాడు ఎవడో చేస్తున్నాడు అని రాత్రి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ కూడా ఎత్తకుండా ఉన్నావు, ఒకవేళ వాడు చెప్పినది బుక్ చేసుకునేమో నువ్వేమో నా పనులు ఉన్నావేమో, ఒకవేళ వాడు చెప్పినది బుక్ చేసుకునేమో నువ్వేమో నా పనులు ఉన్నావేమో, కాదనా అంత కాదనా, అందుకే నువ్వు ఫోన్లు ఎత్తలేదు, అట్లా కాదు అట్లా కాదు చెప్పేది, వాడు అప్పుడే ఫోన్ ఎత్తలేదు ఏమంటే ప్రసాద్ అంత పనులు ఉంటాళ్ళే అని, స్వామి నీకు 11 గంటలు పనుకుంటా కదా నిన్న నార్మల్ చెప్పినప్పుడే ఫోన్ చేసింది, పనుకుంటా కదా 10 గంటలు మరా నాయన నువ్వు ఏమేమి చేస్తావు, యానవాడికి నీకు చెప్పలేదు, యానవాడికి నీకు చెప్పలేదు, యానవాడు అడిగి నేను చెప్పు నా కొడుకు, యానా కొడుకు నీకు తెలియల్లా, నీతో మాట్లాడేవాడు నువ్వు వాంతో మాట్లాడిండే ఆడియో కాల్ నాకు పంపించినాడు అప్పుడు నీకు తెలియల్లా వాడు ఎవడు అని, నన్ను అడుగుతానో రిటర్న్ మళ్ళీ ఎవడు వాడు అని, మళ్ళీ నువ్వు చెప్పాల్సి అడగచ్చు కదా వాడి పేరు, నా పేరు అడితే నీకెందుకు, నాకి వానికి సంబంధించిన మ్యాటరు మా ఇద్దరికి ఉండే పర్సనల్ మ్యాటరు, మధ్యలో మూడో వ్యక్తి నువ్వు ఎవడు అన్నాడు, నరకాల్సింది అప్పటికే ఫోన్ కొట్టాలి, నువ్వు ఎవరు కొట్టాలి, కొడితేనే నువ్వు ఎత్తలే, ఆ టైంలో మామూలు నిద్రపోతావు కదా నిన్న, నువ్వు చేసే పనులకి అలసిపోతాను కాబట్టి నీకు నిద్ర ఎక్కువస్తుంది, నువ్వు చేసే పనులకి అలసిపోతాను కాబట్టి నీకు నిద్ర ఎక్కువస్తుంది, నేను ఎవరు చెప్పింది వింటానో వినో అది నాకు తెలుసులే కానీ, ఇంకోటి పెళ్లి చేసుకోవాలని నీకు లేదా, మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలని ఎందుకు అనుకుంటాను, మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలని ఎందుకు అనుకుంటాను, నీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే నాకు చెప్పు, నా నేను ఇట్లా తేడా అయిపోయినానో, నేను ఎవరు చెప్పినది నీకే, వాడు క్లియర్ చెప్తున్నాడు, వాడు నువ్వు నరికేస్తా నా కొడుకు లోపల నా కొడుకు వాడు నీకు చెప్పుడు చెప్పునా, ఏం చెప్తావు వాడు ఎన్నిసార్లు ఫోన్ చేసి తలకాయలు తిన్నాడు, ఒక నంబర్ కాదు మళ్ళీ 26 ఎనిమిది 50 ఉన్నాయి,
నంబర్ తెలుసా? ఒక 50 ఉన్నాయి, నంబర్ తెలుసా? సరే రా, మళ్ళీ అట్లా తప్పుడు నాకెందుకు చెప్పలే, ఇట్లా జరుగుతుంది. మామూలు 2 నెలలు అయితే అట్లా నాకెందుకు చెప్పలే? 10 రోజులు ఒక అట్లా మధ్య చెప్పు. 2 నెలల నుంచి 10 రోజులకు వస్తే నీ కథలు అన్ని ఒకటి, నీకు ఆపరేషన్ చేయించుకో. 27 ఆపరేషన్ అంటున్నాడు, అమ్మాయిలు బ్రోకర్ అంటున్నాడు, లోపల నా కొడుకు బేబోస్ నా కొడుకు నీకు చెప్పలేక ఇంత జరుగుతుంటే నాకెందుకు నువ్వు చెప్పలే? ఎందుకులే, ఇవన్నీ ఇట్లాంటివన్నీ చిల్లర పంచాయతీలు గుట్టుగా చేసుకుంటే సరిపోతుంది కదా, గుట్టుగా చేసుకుంటే సరిపోతుంది. చేయలేదు అట్లా. అసలు ఆపరేషన్ చేయి, వాడు ఏందో ఇంజక్షన్లు అడిగినాడు అంటాడు. ఏమి ఇంజక్షన్ కుట్టి ఏం బాగాలేదా నీకు? ఏమన్నా ఏమ వాడు అట్లా చెప్పినాడు లోపరనా కొడుకు వాడు ఇంకా మళ్ళీ పనిలో ఉన్నావయ్యా, నాకు మళ్ళా చెయ్యేది అంటే నేను మళ్ళా చేసి నీ మొత్తం డీటెయిల్స్ అన్ని ఇస్తానన్నా. ఏంటి తీసుకోండి, ఏమున్నాయి ఏమున్నాయి? నీ వాడిని తెలియలా అమ్మ సచ్చి కొన్నా మళ్ళీ మళ్ళీ అసలు నేను నరకాలని వాడిని అడ్డంగా పెట్టే, నరకాలని వాడిని అడ్డంగా పెట్టే కాల్చి కార్ వేసుకొని పోదమ్మా. లోపరనా కొడుకు కార్ వేసుకొని పోయి నువ్వు వాడు కార్లు వెనకాల కూర్చుంటారేమో కదా. నేను ఏమైనా నా కొడుకునా ఏ నువ్వు చేస్తానే చాలా ఘోరంగా ఉన్నాయి. 2 విధాలుగా తెలిసింది నీ గురించి, నువ్వు అమ్మాయిలు సప్లై చేస్తానవని తెలిసింది. ఎవరు నువ్వు చెప్పి వినేదేమి? ఇప్పుడు వాడు బట్టవేలు చేస్తా అన్నాడు నీ గురించి అంతా. వాడు రాడంట వాళ్ళకి సంబంధించిన ఎవరో ప్రెస్ వాళ్ళు ఉన్నారంట, వాళ్ళకి ఇద్దామని ఉన్నాడు నీ గురించి చెప్పి. ఒక నిమిషం, నువ్వు అమ్మాయిని సప్లై చేస్తావు? నేను అమ్మాయిని సప్లై చేస్తానవంట, అమ్మాయిని బుక్ చేసుకుంటానవంట, అమ్మాయిల వ్యాపారం చేయాలని చూస్తానంట. ఈ 3 అయిపోయిన తర్వాతే నువ్వే అమ్మాయిగా మారాలని ఉన్నావంట. అంట ఈ 3 అయిపోయిన తర్వాతే నువ్వే అమ్మాయిగా మారాలని ఉన్నావంట. నేను చెప్పేది నువ్వు ఆల్రెడీ 1 ఫోన్లో మాట్లాడే ఆడియో కాల్ నేను విన్నా. నువ్వు దాంట్లో అవును నేనే ప్రసాద్ అవునా, ఎవరెవరు ఉన్నారు అమ్మాయిలు అవునా, ఎక్కడెక్కడ వాళ్ళు బలి ఉన్నారే, ఇద్దరు ముగ్గురైనా పర్లే, నేను రూమ్లో ఎంజాయ్ చేస్తా, స్నానం చేస్తా, మంచమల్లాడిస్తా, నువ్వు ఎన్నెన్నో మాట్లాడిన మాటలు అన్నీ దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఏదో పతితి శుద్ధ పురుషుని లెక్క డైలాగ్ వేసుకుంటూ కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు ఏదో పతితి శుద్ధ పురుషుని లెక్క డైలాగ్ వేసుకుంటూ కూర్చున్నావు, వాడినరకల్లా వీణరకల్లా అని. నీకు ఏ ఉద్దేశం అయితే ఆడేకాలి ఎందుకు అట్లా మాట్లాడినావు? నాది ఎవరో వేరే వాళ్ళు ఉంటారు. నా ప్రసాద్ అంటే నేనే ప్రసాద్ అన్నావు. నువ్వు వినిపించి చెప్పు, ఇదిగే తట్టకూడదునా? చెప్పు, నువ్వు మాట్లాడిన మాట నేను వినిపించి చెప్తాడు. నువ్వే మాట్లాడినావు నేనే ప్రసాద మాట్లాడేది అంటే అవును ప్రసాద్, నేనే ప్రసాద్ అన్నావు. లేదా నీకు ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయి? నా పేరు చెప్పవునా? ఈ పేరు అడగలేనే నీకు ఎన్ని పేర్లు ఉన్నాయంటే నా వ్యాపారస్తుల్లో ఒకరికి ఒప్పి నువ్వు నీకు ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి? ఏ వ్యాపారం లేవు నాకు. ఏం లేని ఇవ్వని పంపి ఇద్దరిని కాదు ముగ్గురిని పంపి నేను తట్టుకోగలను ఏమి అవన్నీ ఎందుకు వచ్చి ఏం లేని ఇవ్వని పంపి ఇద్దరిని కాదు ముగ్గురిని పంపి నేను తట్టుకోగలను ఏమి అవన్నీ ఎందుకు వచ్చినాయి మాటలు? ఆ మాటలు ఎందుకు వచ్చినాయి నీకు? తప్పు నంబర్ అయితే తప్పు అని చెప్పాలా? ప్రసాద్ నువ్వేనని చెప్తావు? వాడు ఇంకోటి వాడిని కూడా పిలిచినావు అంటావు రోజు రాని. ప్రసాద్ నువ్వేనని చెప్తావు? వాడు ఇంకోటి వాడిని కూడా పిలిచినావు అంటావు రోజు రాని. ఏయ్ చెప్పు తీసుకొంగొడతావు, వాడు చెప్తున్నాడు. వాణ్ణి నువ్వురా, నాతో కొత్త టాలెంట్ ఉంది, నా పవర్ వేరుంది, నువ్వు ఒకసారి చెక్ చేసిపో వ్యాపారానికి పనికొస్తున్నా. వాణ్ణి ఫోర్స్ చేస్తానావంట? వాణ్ణి ఫోర్స్ చేస్తానావంట? రమ్మని చెప్పలేదు, నన్ను వాడిని రమ్మనే చెప్పలే. నువ్వే పోవాలనుకుంటువే? ఎట్లా పోతారు నేను? అసలు వానికి నీకు ఏం జరుగుతున్నాయి? ఏం కథ నాకు? అసలు ఊహించుకోలే మంది గురించి. అసలు ఏది ఊహించుకోలే? మాట్లాడదు వాడు చేస్తాడు కదా నీవు, నువ్వు మాట్లాడుతున్నావు. సప్లై చేయి ముగ్గురు పంపి యా ఊర్లలో ఉండే దానిలన్నింటినీ బుక్ చేసుకోవాలని చూస్తున్నావు. ఎట్లిరికిస్తాడు? నువ్వే ఫస్ట్ వాంతో నేనే ప్రసాద్ అని బాగా మాట్లాడిండేది నిన్నా కదా. ఇప్పుడు ఎట్లా నువ్వు అమ్మాయిని చేసుకోకుండా నువ్వే అమ్మాయి అయ్యి వేరే అబ్బాయిని చేసుకోవాలన్నావాడు? ఎట్లా నువ్వు అమ్మాయిని చేసుకోకుండా నువ్వే అమ్మాయి అయ్యి వేరే అబ్బాయిని చేసుకోవాలన్నావాడుతున్నా? ఓపెన్ చెప్పి నేను చెప్తాడు, ఓపెన్ చెప్పి. ఇంతవరకు అయింది, ఇప్పుడు నేను ఊర్లో వాళ్ళు చెప్తే ఇనేంత వరకు వద్దు. పెళ్లి చూపులు ఇప్పుడు పెళ్లి చూపుల వాళ్ళకి కూడా ఇది పని పంపిస్తాను.
బాబు జీవితం నాశనం అవుతుంది. లేదు లేదు లేదు, వీడు ఆల్రెడీ సప్లై చేయాలి ఉన్నాడు. నాకు పెళ్లి చూపులు కూడా జరుగుతావన్నీ నరికేస్తామన్నీ, నాకు పెళ్లి చూపులు కూడా జరుగుతావన్నీ నరికేస్తామన్నీ వాడిని. వాడు నువ్వు యా పెళ్లి చూపులు పోతావు ఆ నంబర్ కూడా తీసుకుంటాడంట. వాళ్ళు అట్టం బట్టి నరికేస్తాను అవులో చేస్తామని ఏడు ఫోన్ చేయాలి కూడా లోపలనా కూడా అవులు అవేమన్నా నరకాలవన్నీ పని పెట్టే అసలు దొరకాలవన్నీ అసలు నీకు ఫోన్ చేసి ఇట్లాంటివన్నీ ఏం చెప్పాలన్నా ఉండాలి కానీ సీక్రెట్ ఉంచుకోవాలి. అసలు వద్దు నీకు చెప్పింది నేను బాగుంటున్నా. అదే చెప్ప, నువ్వు అదే చెప్తాను తెలియకుండా చాలా చేస్తున్నావు అనేది. రెండు రోజులు ఇంకొద్ది రోజుల తర్వాత ఆపరేషన్ చేయించుకుని వస్తావు అనుకుంటూ వచ్చి ఇంకొద్ది రోజుల తర్వాత ఆపరేషన్ చేయించుకుని వస్తావు అనుకుంటూ వచ్చి వచ్చి ఇప్పుడు ఒకటి నువ్వు నాకు చెప్పినట్టే వేరేది ఉండేది. నాకు తెలుసు, నా గైడ్ అనే రాలేదు నాకు. ఇల్లు ఎట్లా బుక్ చేసుకుంటావు నువ్వు? ముస్లాం మొత్తం అంతా ఇన్ని ఎట్లా ఎట్లా బుక్ చేయ ఎట్లా బుక్ చేసుకుంటావు నువ్వు? ఎట్లా వ్యాపారం చేస్తావు? ఎట్లా ఎవరెవరు యాడాడ్ సప్లై చేస్తున్నారు మొత్తం బయట తెలియాలి. ఇప్పుడు ఎంతవరకు ఉంది నీ నెట్వర్క్? ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నావా? అనుకుంటున్నావా ఇంజక్షన్ లేపించుకోవాలనే? పెళ్లి చూపులు పోతాయి ఆపరేషన్ చేయించుకునే పెళ్లి చూపులు గుర్తించుకుంటావా? ఎవడు ఎవడు చెప్పిన మొగతనం పోగొట్టుకునే కంత మోజుకుందే మొగతనం పోగొట్టుకునే కంత మోజుకుందే ముందు నా అర్చద్దు నాను బయటికి రాండప్ప నా అడుసతున్నాను. వాడి తప్పు నాది కాదు. నా వాడిని తప్పు కాదు, వాడు నీటి చెప్తున్నాడు. నేను పద్ధతి గల ఫ్యామిలీ నుంచి వచ్చినాడు, నేను గబు పట్టించే బిజినెస్ లో అమ్మాయిలో వాడిని నువ్వు దింపినావట దీంతో మంచిగా ఉంటుంది వ్యాపారం అని. అలవాటు ఉంటాయి ఇప్పుడు తెలుస్తుంది నాకు ఏమేమి అలవాట్లు ఉన్నాయి నీకు. ఇప్పుడు ఇదే ఇట్లాంటి చూడు అప్పుడే చొక్క విక్తనవు ఇద్దా ఇదే ఇట్లాంటి చూడు అప్పుడే చొక్క విక్తనవు అంటే నాకు కాదు అన్నది. ఏం పా ఇంటనరే ఎవరా నీ సగాల నలుగురు నోట్లేకేయండి అయ్యేస్తాడనే తెలియాలి అందరికి చెప్పండి. ఆ నోట ఈ నోట పడి అయ్యేస్తాడనే తెలియాలి అందరికి చెప్పండి. ఆ నోట ఈ నోట పడి ఆ నోట ఈ నోట పడి పబ్లిక్ లో పనికొచ్చిన ఇప్ప ఆపరేషన్ చేయించుకోవాలన్నాడక్క ఇప్ప ఆపరేషన్ చేయించుకోవాలన్నాడక్క వద్దు కూర్చో మళ్ళా నువ్వు అరిస్తే నేను ఇంకా అరుస్తా బుక్ చేసుకుంటాడు. ఫోన్ చేయరా వాని ఫోన్ చేయి. నా నంబర్ ఎన్ని ఒకటి నంబర్ అనా మయో 100 నంబర్ మార్చింటానా కాబట్టి దొరకకూడదు అని చెప్పి నంబర్లు చాలా మార్చింటారులే. కానీ సిమ్ కూడా మార్చాను. నువ్వు నిన్న మార్చినట్లున్నావులే సిమ్ మార్చినావని మనకు అప్పుడే తెలిసింది. వాడు అందుకు నాకు ఫోన్ చేసినాడు సిమ్ నంబర్. పోయి సావమ్మా నువ్వు అటు పోమ్మా పోయి సావమ్మా నువ్వు అటు పోమ్మా పోమ్మా వాడు ఏదో బుక్ చేసుకుంటాడు వ్యాపారంలో దిగినాడు కొత్తగా. వాంతో ఫోన్ చేపిచ్చి నంబర్ రాలంటే వాళ్ళు ఎంత 96 నంబర్లు ఉంటాయనా వాడు యాఫోన్ ఎత్తాడో యాభి ఎత్తాడో నాకు తెలియదు. ఎత్తే ప్రసాదం ఎత్తే ప్రసాదం తప్ప ఇవన్న ఒకటి అంటాడు. అన్ని అమ్మాయిలు వాళ్ళ వాళ్ళు పెట్టుకున్నావు వీళ్ళు పెట్టుకున్నావు ముంబై పోదాంరా అవి పెట్టుతారా మాత్రలు వేసుకో ఇట్లా ఆడమని బాయి బాయిలాగా మర్చిపో. మీ ఇద్దరు అనుబంధము మీ ఇద్దరు హ్యాపీ అయితే అట్లా కుదిరింది ఎవడో తెలియకపోతే నీ నంబర్ వానికి ఎట్లా పోతుంది? ఎవడు ఇస్తాడు నీకు నంబర్ ఎట్లా పోతుంది? వాడు నీకు ఎందుకు ఫోన్ చేస్తా? నిన్నే సతాయాల్సిన అవసరం ఏముంది? డబ్బులు ఏమైనా ఓటుకున్నావు వంతో ఇచ్చానా? ఎంత ఇచ్చినావు? ఓసారి 2000 గల ఓసారి 1500 ఇచ్చినా మొత్తం 3000 పోయింది నా కొడుకే
వాళ్ళ డబ్బులు పోయినా కూడా నువ్వు నాకెందుకు చెప్పలేదురా? మాన మరో అందు సైలెంట్ కూర్చున్నావా? ఎన్ని సరే నువ్వు వేసిన ఫోన్ పే నంబర్ ఉంటావు కదా, ఆ ఫోన్ పే నంబర్ ఫోన్ చేయి. ఆ ఫోన్ పే నంబర్ వేరే వందనా? వాడిని పట్టుకుంటే వాడు తెలుస్తుంది కదా. వాడు ఎన్ని మార్చాడు? వీడు వాడుకోడో, వాడికి ఈవినికెవడో మయ్యో ఎంతమందో తెలుసునా? వాడు ఎన్ని మార్చాడు? వీడు వాడుకోడో, వాడికి ఈవినికెవడో మయ్యో ఎంతమందో తెలుసునా? చెప్తానో నాకు అర్థం కాలే. వాడు ఎవడు అసలు అంత వాడిని పట్టుకునే అవసరం ఉంది వానికి? నాకు అదే కదనా, వాడు నంబర్ ఎట్లా దొరికింది సార్? అయ్యా ఎవరు ఇచ్చాడో ఏమో అంతే భాష ఎట్లా చెప్పినా అంటాడు. ఏందో ప్రసాదా ఎలా ఉన్నావు? ఇప్పుడు నీ నంబర్ ఎట్లా పోయిందో ఓకేలే, నా నంబర్ ఎట్లా పోయింది? నేనైతే ఈడ యాప్ చెట్టు కూరేస్తా గానకాలు చేసినావు అనుకో, నా నంబర్ ఎట్లా పోతుంది వానికి? నీ నంబర్ అంటే నువ్వు తేపగాడో తిరుగుళ్ళు ఎక్కువ కాబట్టి నీ నంబర్ పోయిందన్నా ఏదో ఒప్పుకోవచ్చు. నా నంబర్ ఎట్లా పోతుంది? నా నిజంగా నా మిందుట్నా? నువ్వు ఇస్తే తప్పితే పోదు నంబర్. అది నా మిందుట్టు. నువ్వు అదే కలిసి స్కెచ్ చేసినావు, నీ 3,000 పోయిందని చెప్పి నా నంబర్ ఇచ్చి నాతో 30,000 పీకుంటావు. వాడు నువ్వు కుంభక్కయ్యి నాకేళ్ళేమో కాటన్ చూస్తున్నారేమో. నువ్వు ఏమే, నువ్వు 3,000 పోయినా కూడా మూసుకొని కూర్చున్నావు అంటే నీ తప్పులేని ఊరికే కూర్చునే టైప్ కాదు. నువ్వు 3 రూపాయలు కూడా వదులుకోవు. నువ్వు అట్లానే 3,000 వదిలేసుకున్నావు అంటే నువ్వు ఏందో చాలా పండంగా మందినావు. వాడు నువ్వు కుంభక్కి నాతో ఏమో ఎసరేళ్ళని చూస్తున్నట్లున్నారు మీరు. అమ్మాయి అంటారు 3,000 వేసినావా? అమ్మాయి అంటారు 3,000 వేసినావా? అమ్మాయి బాగుంటుంది. ఇట్లా నా కూడా కోడి గుర్తు పెట్టుకోండి. ఎవరైనా పెళ్లి చూపులకి పెళ్లిళ్ళు ఇచ్చేకి ఒకసారి బాగా ఆలోచించుకోండి. పెళ్లికి పాలు పోయిన నా కొడుకు వీడు 3,000 ఇచ్చి సమర్పించుకున్నాడు చూడండి. ఏమి కాలు పట్టుకుంటావు? వాళ్ళు చెప్పేస్తారు. అల్లుకొని పోనీ వద్దు చూడు. బయటికి ఎందుకు చూడు? నంబర్ వాళ్ళతో మాట్లాడినావు, ప్రసాదం మాట్లాడినావు, కొత్త పేరు పెట్టుకున్నావు, సప్లై చేస్తున్నావు, పిలిపించుకుంటున్నావు, ఆపరేషన్ చేయించుకోవాలన్నావు, బాంబేకి వారిపోవాలని ఉన్నావు, బుక్ చేసుకున్నావు, 3,000 డబ్బులు ఇచ్చుకున్నావు, అన్ని చేసి మళ్ళీ నన్ను ఇరికిచ్చాలని చెప్పి నా నంబర్ ఇచ్చినావు. దినానంకో ముక్కల్లో రక్తాలు 2 లీటర్లు కారుతుంది. నంబర్ ఈ ఎట్లా పోతుంది బాయ్? ఇవన్నీ తెలుస్తానయ్యి. ఇప్పుడు 3,000 గురించి చెప్పినావు, ఏమి వాడిని ఎట్లా పట్టుకుంటావు? పట్టుకొని ఫోన్ చేపించి నువ్వు ఇంట్లోకరా. ఈ నుంచి మళ్ళీ బయటికి పోయినావని తెలిసిందా కూడా గ్యాట్టిగా నమ్మ అరుసా. వాళ్ళ పనుల మీద కంటే మన పనుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళ పనుల మీద కంటే మన పనుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. బయట వాళ్ళకి పని అదే. నువ్వు నంబర్ కనుక్కొని వాంతో నాకు మాట్లాడి ఎన్ని నంబర్లు వేసినాడు అన్ని నంబర్లు ఎత్తుకో, అన్ని ఫోన్ చేయి. వానితో నాకు మాట్లాడిపించి నువ్వు చెప్పించాలి. ఇప్పుడు నా నంబర్ ఊడిచ్చినాడు వానికనే వాడే చెప్పాలా? అర్థమైందే? అంతవరకు నువ్వు ఇంట్లోకి రాబెట్టి నేనెందుకు కనిపెట్టాలా? నేను 3,000 ఇచ్చినది నేనే కనిపెట్టిన, నాకే తెలియదు ఇంతవరకు. ఇంక నేనేది కనిపెడతాను? నువ్వు లోపల లోపల ఏమేం చేస్తున్నారు? వా నంబర్ కూడా రానిద్దండి అసలు మళ్ళీ కూర్చో. నువ్వు అమ్మ మీద అరిచేది రువాబులు కాదు. కూర్చో, మరి ఫోన్ చేసి నంబర్ కనుక్కో. లేదా ఇంట్లోకి రాద్దు, లేదు ఈ నుంచి ఇంటికి వెళ్ళిపోయినావు తెలిసింది అనుకో, ఖచ్చితంగా బట్టబయలు చేస్తాను నేను. కనుక్కో, ఏమో పోయినావో కదిలినా కూడా వేరుంటది మళ్ళీ కథ. కూర్చో.